Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam December 19th teedi ki sambandhinchina current affairs gurinchi discuss cheskundam. Deentlo modatidi deshavyaptanga pradhanamantri ujjwala yojana amalu. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అంటే ఏమిటో మనం ముందుగా చూసినట్లయితే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మన భారతదేశంలో సంపూర్ణంగా వంట గ్యాస్ వినియోగంలో రావాలన్నది లక్ష్యంగా పెట్టుకొని 2016 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న కుటుంబాల్లో ఉన్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పేరు మీద ఈ వంట గ్యాస్ కనెక్షన్లకి 1600 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దారిద్ర రేఖకి దిగువన ఉన్న కుటుంబాల్లోని స్త్రీల పేరిట మాత్రమే ఈ వంట గ్యాస్ కనెక్షన్కి 1600 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇప్పించడం జరుగుతుంది. అయితే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఎవరు లబ్ధిదారులు కాదు అనేది ఎలా గుర్తిస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కానీ వీళ్ళ యొక్క సిఫార్సుల్ని అనుసరించి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారుల్ని గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ వంట గ్యాస్ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడీని తిన్నగా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల్లోని జమ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ సబ్సిడీ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఈ సబ్సిడీ ఫలాలని లబ్ధిదారులకి తిన్నగా అందించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ మద్య పంపిణీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మోసాలని అరికట్టడం, అదేవిధంగా దొంగ కనెక్షన్లు ఏవైతే ఉంటాయో ఆ దొంగ కనెక్షన్ని అడ్డుకోవడం, ఇలాంటివి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో లక్ష్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంలో ఈ సిలిండర్ని ఈ వినియోగదారులు ఈ మార్కెట్ ధర ఎంతైతే ఉంటుందో ఆ మార్కెట్ ధరకి వాళ్ళు మొదటగా కొనాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత సబ్సిడీ వాళ్ళ యొక్క ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ వినియోగదారులకి బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలని మనం చెప్పుకోవచ్చు. సో ఆ బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంకు ఖాతాని వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్కి కూడా అనుసంధానం చేసి ఉండాలి. ఒకవేళ వాళ్ళకి ఈ విధంగా ఆధార్ నెంబర్ కనుక లేనట్లయితే వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాని వాళ్ళు తిన్నగా 17 అంకెల ఈ ఎల్పిజి ఐడి నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఐడి నెంబర్కి వాళ్ళు అనుసంధానం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మొదటిగా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్ర్య రేఖ దిగున ఉన్న కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఆ కుటుంబాలకి వంట గ్యాస్ కనెక్షన్ని అందించేందుకు మొదటిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని విస్తరించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మన భారతదేశం మొత్తం కూడా విస్తరిస్తున్నట్టుగా కేంద్ర చమురు శాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ తెలపడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 50% పైగా అంటే కనీసం 20,000 గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ఎంతమంది గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50% పైగా అంటే కనీసం 20,000 గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో మాత్రమే ఈ ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలని ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసంగా 2,242 కోట్లు వెచ్చిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు తీరం దాటిన పెథాయి తుఫాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెథాయి తుఫాను మొత్తం 2 చోట్ల తీరం దాటింది. సో ఈ ప్రాంతాల పేర్లు మనకి ఇంపార్టెంట్. మొదటిగా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తాళ్లరేవు కాట్రేని కోణ మధ్య ఈ పెథాయి తుఫాను తీరాన్ని దాటడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇది దిశను మార్చుకొని యానాం కాకినాడ మధ్య 50-70 కిలోమీటర్ల వేగంతో ఇది 2వ సారి తీరం దాటడం జరిగింది. మొదటిగా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తాళ్లరేవు కాట్రేని కోణ మధ్య తీరాన్ని తాకిండం జరిగింది ఈ పెథాయి తుఫాను అనేది. 2వ సారి వచ్చేసి యానాం కాకినాడ మధ్య 50-70 కిలోమీటర్ల వేగంతో మరోసారి తీరం దాటడం జరిగింది. ఈ పెథాయ్ అనే పేరుని ఏ దేశం సూచించింది, ఈ పెథాయ్ అనే పేరుని థాయిలాండ్ దేశం సూచించడం జరిగింది. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజా అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి భారతీయ సినిమా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ అవార్డుల ఎంపిక జాబితాలో చోటు దక్కించుకుంది. భారతీయ సినిమా అయిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ అవార్డుల ఎంపిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ మూవీ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఈ స్త్రీలలో పీరియడ్స్ మెన్సురేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సినిమా. సో ఇది ఈ ప్యాడ్మెన్ అని పిలువబడే ఈ అరుణాచలం
మురుగనాథన్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క వాస్తవిక జీవితంగా మనం చెప్పుకోవచ్చు. సో దీని మీద తీసిన ఈ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఈ 2018 సంవత్సరానికి గాను డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డుల ఎంపిక జాబితాలో చోటు దక్కించుకోవడం జరిగింది. సో ఈ కేటగిరీ పేరు డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీ, ఈ మూవీ పేరు పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. ఇది దేని మీద ఆధారపడి తీసిన మూవీ? స్త్రీల యొక్క మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి తీసిన మూవీ. ఇది ప్యాడ్మ్యాన్ అని పిలువబడే అరుణాచలం మురుగనంతం యొక్క వాస్తవిక జీవితంగా ఈ మూవీని తీయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నటి సోనం కపూర్ 2018 పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవడం జరిగింది. బాలీవుడ్ నటి అయిన సోనం కపూర్ 2018 సంవత్సరానికి గాను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవార్డు 2017 సంవత్సరంలో వచ్చేసి అనుష్క శర్మ అందుకుంది. అదేవిధంగా లేటెస్ట్గా ఈ ఢిల్లీ మంత్రి అయిన ఇమ్రాన్ హుస్సేన్ పెటా హీరో టు యానిమల్స్ పురస్కారం అందుకోవడం జరిగింది. పెటా ఫుల్ ఫామ్ ఏంటి? పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థ. సో ఈ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థ అనేది ప్రపంచంలో అతిపెద్ద జంతు హక్కుల సంస్థ. సో ఈ 2018 సంవత్సరానికి గాను ఈ పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ సంస్థ ఈ పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు అందుకున్నారు? సోనం కపూర్ అందుకుంది. 2017 సంవత్సరంలో అనుష్క శర్మ. అదేవిధంగా లేటెస్ట్గా వచ్చేసి ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ పెటా హీరో టు యానిమల్స్ పురస్కారం అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకి పదోన్నతి కల్పించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్టే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క తాత్కాలిక డైరెక్టర్గా నాగేశ్వరరావుని నియమించడం జరిగింది. సో ఇప్పుడు అతనికి పదోన్నతి కల్పించడం జరిగింది. ఈ సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ఈ ఎం నాగేశ్వరరావుకి కేంద్రం ఇప్పుడు పదోన్నతి కల్పించింది. అదనపు డైరెక్టర్గా ఆయన హోదాని పెంచుతూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిబిఐ యొక్క ఫుల్ ఫామ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సిబిఐని 1941 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు. అదేవిధంగా దీని యొక్క స్పెషల్ డైరెక్టర్ వచ్చేసి రాకేష్ ఆస్థానం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ. సిబిఐ అనేది పర్సనల్ పబ్లిక్ ఫిర్యాదు, అదేవిధంగా పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది మన భారతదేశంలో పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మహిళా ఉద్యమ నేత చంద్ర రాజకుమారి కన్నుమూయడం జరిగింది. మహిళా ఉద్యమ నేత అయిన చంద్ర రాజకుమారి మరణించడం జరిగింది. మహిళల హక్కుల సాధన, ఆర్థిక స్వావలంబన కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉద్యమ నేత ఈమె. అదేవిధంగా అఖిల భారత మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు ఈ చంద్ర రాజకుమారి. ఈమె ఇప్పుడు మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకి ర్యాపిడ్ యూ మొబైల్ యాప్ రూపొందించడం జరిగింది. సో ఈ వ్యాపారుల దగ్గరలో కానీ అదేవిధంగా గృహ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించే వారికి, అదేవిధంగా ఆ సేకరించిన వ్యర్థాలని ఎవరైతే రీసైక్లింగ్ చేస్తారో వాళ్ళకి వినియోగించే వారికి మధ్యలో ఈ అనుసంధానకర్తగా ఉండే విధంగా ఒక వెబ్సైట్ని అదేవిధంగా మొబైల్ యాప్ని ఈ హైదరాబాద్కి చెందిన ర్యాపిడ్యూ టెక్నాలజీస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ మొబైల్ యాప్ పేరు ర్యాపిడ్యూ మొబైల్ యాప్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది దేనికి? మున్సిపల్ వ్యర్థాల నిర్వహణకి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2020 సెప్టెంబర్ నాటికి ఎయిమ్స్ సిద్ధమవుతుందని చెప్పేసి లేటెస్ట్గా రాజ్యసభలో తెలపడం జరిగింది. సో ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో 1618 కోట్లతో ఈ ఎయిమ్స్ అనేది నిర్మిస్తున్నారు. సో దీన్ని 2020 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్రం ఈ రాజ్యసభలో వెల్లడించడం జరిగింది. సో గత 3 ఏళ్లలో మనం చూసినట్లయితే దీనికోసంగా మొత్తం 231.02 కోట్ల నిధులు విడుదల చేసినట్లుగా ఈ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయిన అశ్విని కుమార్ చౌబే ఈ రాజ్యసభలో తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పూణేలో 37వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభమవడం జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో 37వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. నెక్స్ట్ వచ్చేసి నేపాల్ మాజీ ప్రధానమంత్రి అయిన తులసీగిరి మరణించడం జరిగింది. నేపాల్ దేశం యొక్క మాజీ ప్రధానమంత్రి అయిన తులసీగిరి మరణించడం జరిగింది. నేపాల్ యొక్క రాజధాని ఖాట్మాండు, నేపాల్ యొక్క ప్రస్తుత కరెన్సీ నేపాల్ రూపాయి, నేపాల్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి కేపీ ఓలీ, అదేవిధంగా నేపాల్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి విద్యాదేవి బందారి. బెల్జియం ప్రధానమంత్రి చార్లెస్ మిచెల్ రాజీనామా చేయడం జరిగింది.
బెల్జియం దేశం యొక్క ప్రధానమంత్రి అయిన చార్లెస్ మిచెల్ రాజీనామా చేశారు. బెల్జియం యొక్క రాజధాని బ్రసెల్స్, బెల్జియం యొక్క కరెన్సీ యూరో. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ 2018 సంవత్సరం యొక్క ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి మైగ్రేషన్ విత్ డిగ్నిటీ. 2018వ సంవత్సరం యొక్క ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? మైగ్రేషన్ విత్ డిగ్నిటీ. ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్ 18వ తేదీన జరుపుకుంటాం. ఎందుకంటే ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఆ వలసదారుల యొక్క హక్కుల్ని, అదేవిధంగా ఆ వలసదారుల యొక్క రిలేటివ్స్ కానీ వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడం కోసంగా ఈ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ మైగ్రేషన్ విత్ డిగ్నిటీ. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.